దివ్య పాద పద్మంలో నమస్కరిస్తూ నమస్కారం. స్వామి ప్రారంభించిన ఈ మహోద్యమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ముఖ్యమైనది విద్యా విభాగం. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు సేవా విభాగము ఆధ్యాత్మిక విభాగంతో పాటు ఒక గట్టి పునాది లాంటిది విద్యా విభాగం అని చెప్పవచ్చు. దాదాపుగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా 60 సెంటర్స్ ఉన్నాయండి. ఇది కేవలం రెసిడెన్షియలే కాకుండా స్కూల్స్కి గ్రామాలకి కూడా వ్యాపింపజేయడం జరుగుతూ ఉంది. అట్లే కాకుండా మేము అడాప్ట్ చేసుకున్న విలేజెస్ ఈ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో కూడా ఈ బాల వికాస్ చెప్పడం జరుగుతుంది. స్వామివారి దయతో స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కే కూడా ఇది చెప్పాలనుకుంటున్నామండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ బాల వికాస్ స్వామి చెప్పినట్టు ఏంటి అంటే ఇట్ ఈస్ బ్లాసమింగ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. మేమందరం కూడా సోదరి మండలము ఎవరైతే స్వామి అనుగ్రహంతో నిజంగా ఆయనతో సెలెక్ట్ చేయబడి ఈ బాల వికాస్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని చెప్పచ్చండి. కేవలం పిల్లల్లో ఏదో మేము గొప్పగా మార్పు తీసుకొస్తున్నామని చెప్పడం కాకుండా వాళ్ళందరూ కూడా చిన్నారులు, వాళ్ళు పరమాత్మ స్వరూపులు అని భావించి వాళ్ళలో ఉన్న ఏవైతే మానవతా విలువలు, హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయో అవి బ్లాసమ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటామండి. అదేవిధంగా కేవలం ఆ పిల్లల్ని మార్చడం కాదండి, ఆ గంటన్నర సేపు ఏవైతే క్లాసెస్ వారంలో ఒకటి చెప్తున్నామో మాలో మేము కూడా మార్పు తీసుకురావడానికి ఒక పెద్ద సాధనగా ఈ బాల వికాస్ ఉపయోగపడుతుందండి. ఇది సదా చక్కగా నడుస్తూ ప్రతి చిన్నారి స్వామివారి ఆశీస్సులు ఈ బాల వికాస్ ద్వారా పొందాలని కోరుతూ స్వామివారి ఆశీస్సులు మాకు అనుగ్రహించాలని కోరుతున్నామండి. సస్తు అందరికీ సైరం. ప్రతి గురువారము ఆదివారము భజన ఉంటుంది. మరి ప్రతిరోజు నిత్యనారాయణ సేవ జరుగుతుంది. రోజు ఒక ఇద్దరు మహిళలు వచ్చి ఇక్కడ ఫుడ్ తయారు చేస్తారు. మళ్ళీ అలాగే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ప్రతిరోజు. మరి ప్రతి నెల మాకు స్వామివారు ఇచ్చిన ఆదర్శ ప్రకారము ఇక్కడ 19వ తారీఖు మహిళా డే జరుపుకుంటాము. మొత్తం లేడీసే భజన చేసుకొని ఫుడ్ తయారు చేసుకొని క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పంచడానికి వెళ్తాము. అక్కడ పేషెంట్స్ కానీ అటెండర్స్ కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి అందించడం ప్రతి నెలలో అలాగ జరుగుతున్నది. ఒక 30-40 మందికి 50 మంది దాకా ఇస్తాము ప్యాకెట్స్. మరి గర్భిణీ స్త్రీలకు సాయి ప్రోటీన్ ఫుడ్, మన హార్లిక్స్తో కంటే మించింది సాయి ప్రోటీన్ ఫుడ్ తయారు చేస్తాము. 5 రకాల ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. మరి అది తయారు చేసి గర్భిణీ స్త్రీలకు 3 మంత్స్ నుంచి 9 మంత్స్ దాకా ఇస్తాము. మరి టైలరింగ్ నేర్పిస్తాము ఇక్కడ ఫ్రీగా ఒక 1 మంత్. మరి అల్లికలు, బ్యాగ్స్ తయారు చేయడం ఇవన్నీ పెడతారు ఇక్కడ. ప్రతి జూన్ నెలలో మే 6th రోజు స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరము. మరి కంప్యూటర్స్ కానీ ఇలాంటి శిక్షణ అందిస్తున్నాము. మరి ఇంకెవరికైనా నేర్చుకునే అవకాశం ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో కూడా మన ఇక్కడ నుంచి హాస్టల్ అన్ని సో అవకాశం ఇచ్చే వాళ్ళకు ఒక 40 రోజులు శిక్షణ ఇస్తున్నారు మా సత్యసాయి సేవా సమితి వాళ్ళే. మరి అది కూడా ఇక్కడ పంపిస్తున్నాము వాళ్ళని కూడా. మరి ఇంకా అమృత కలశాలు కూడా లేడీస్ మహిళా విభాగం పొదుపు చేసుకున్న సీలింగ్ అండ్ డీజర్స్ అని మనము ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము. దాంట్లో మిగిలించిన డబ్బులు మేము సేవా సంస్థకు ఇట్లా సత్యసాయి సేవా సంస్థలో మా మహిళా విభాగం ప్రత్యేకంగా తయారు చేసి అమృత కలశాలు, మళ్ళీ ఇలా బీద వాళ్ళకు శారీస్ కానీ ఇలాగా మా లేడీస్ అందరూ పొదుపు చేసుకొని ఆ సేవా కార్యక్రమాల్లో ఖర్చు పెడతారు. ఇంకా ఇప్పుడు స్వామి ఆరాధన దినోత్సవం కూడా ఉంది. మేము 200 కేజీలు ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకున్నాం. మహిళా విభాగం పొదుపు చేసుకున్న డబ్బులతోటి తయారు చేసేసి 200 కేజీలకు పంపిస్తున్నాం స్వామి ఆరాధనోత్సవంకు. అక్కడ పుట్టపర్తిలో స్వామి ఆరాధనోత్సవం 20 ఏప్రిల్ 24th రోజు జరుగుతుంది. దానికి మేము ప్రిపేర్ అయ్యి ముందు తయారు చేసేసి పెట్టుకున్నాము. ఇంకా బీద వాళ్ళకి, ఇంకా లేని వాళ్ళకు కూడా, వంట పాత్రలు లేని వాళ్ళకు కూడా మేమందరం పొప్పు చేసుకొని వంట పాత్రలు కూడా అందజేస్తున్నాము. ఇంకా ఉచిత వివాహం కూడా జరిపిస్తున్నాము. ఈ సంవత్సరం ఒక వివాహం జరిపించాము. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా చెప్తున్నాం జరిపిస్తామని. పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్. సో దాన్ని ఈరోజు మనం ఏదైతే అడాప్ట్ చేసుకున్న విలేజ్ ఉందో ఎస్ఎస్ఎస్ విఐపి విలేజ్ కొల్లపల్లి, అక్కడ తన సర్వీసెస్ చేయడానికి వచ్చారు. దాదాపు ఒక 1/2 అవర్లో అక్కడ మెడికల్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మహిళా కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమం ఆల్రెడీ అక్కడ విలేజ్లో స్టార్ట్ అయింది. సో ఈ అన్ని కార్యక్రమాల్లో స్వామి మాకు ఛాన్స్ ఇస్తున్నారు, మమ్మల్ని సేవ చేయడానికి అనుగ్రహిస్తున్నారు కనుక స్వామికి కోటి దందాలు తెలియజేస్తూ అందరి సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా తరఫున, అదేవిధంగా నిజామాబాద్ సమితి అందరి తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు మేము చేసే ఈ కార్యక్రమాలు మీకు విశ్లేషించడానికి చెప్పడానికి ఈ విశ్వాటీవీ వారికి, అదేవిధంగా మీడియా విజయన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా
జరిగే కార్యక్రమం విశ్లేషణ అండి. మెయిన్గా మన సత్యసాయి సేవా సంస్థలో మూడు విభాగాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, అదేవిధంగా సేవా విభాగము. ఆధ్యాత్మిక విభాగంలో ఏమంటే భజనలు, నగర సంకీర్తనలు, స్టడీ సర్కిల్స్, సాధనా శిబిరాలు, ఇవన్నీ జిల్లా పరంగా జిల్లాలో ఉన్న 18 మందిరంలలో 6 సమితిలు, 12 భజన మండలిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా విద్యా విభాగంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మానవతా విలువలతో కూడిన విద్య, పిల్లలకు హ్యూమన్ వాల్యూ క్లాసెస్, 6 to 14 ఇయర్స్ పిల్లలకు బాల వికాస్ అనే కార్యక్రమం ప్రతి సండే. దాదాపుగా జిల్లాలో ఒక 60 బాల వికాస్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరైతే టీచర్ వాళ్ళకి టీచ్ చేస్తారో, మేము మా సంస్థలో వాళ్ళని టీచర్ అనకుండా బాల వికాస్ గురువు మనకు ఎలా మన జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్తారో వాళ్ళని బాల వికాస్ గురువుస్ అని మన సత్యసాయి బాబా వారు నామకరణం చేశారు. కనుక వాళ్ళు వాళ్ళ సేవా కార్యక్రమాన్ని ప్రతి సండే వాళ్ళకి 1 to 1.5 అవర్ బాల వికాస్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా బాల వికాస్ చెప్పడం జరుగుతుంది. జిల్లాలో దాదాపుగా ఒక 5 స్కూళ్ళల్లో కూడా బాల వికాస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా జ్యోతి, టోటల్గా మన సత్యసాయి సేవా సంస్థలు ఇండియాలో 900 స్పోర్ట్స్కి దత్తత తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలో మందర్న అనే ఒక గవర్నమెంట్ స్కూల్ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అక్కడ విద్యాజ్యోతి ప్రోగ్రామ్, ఎంపవరింగ్ గవర్నమెంట్ స్కూల్స్, వాళ్ళకి కావాల్సిన సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా కొంచెం ఇప్పుడు వాళ్ళు వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమన్నారు, దాని గురించి మేము ప్లాన్ చేసి దాదాపుగా నెక్స్ట్ మంత్ వాళ్ళు. అదేవిధంగా సేవా విభాగంలో ప్రతి సీజనల్ లైక్ చలివేంద్రాలు, అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ శిబిరము మహిళలకు, అదేవిధంగా జెంట్స్కు, అదేవిధంగా టైలరింగ్ లేడీస్కి, ఇది ప్రతి సంవత్సరము ప్రతి సమితిలో వారి వారి పరిధిలో ఎవ్రీ ఇయర్ మంత్కి ఒక మంత్ టోటల్గా 30 డేస్ ఫ్రీ టైలరింగ్, అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఈ సేవా కార్యక్రమాలే కాకుండా పలు సేవా కార్యక్రమం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము, అదేవిధంగా బతుకమ్మ సంబరాలు, వాటిల్లో కూడా మా సర్వీసెస్ ఇస్తున్నామని, అదేవిధంగా మెయిన్ ఫెస్టివల్స్ రామాలయము, పాదరక్షల సేవ, అదేవిధంగా హనుమాన్ జయంతి, అన్ని మెయిన్ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా మా సంస్థ తరపున ఆధ్యాత్మిక విభాగంలో అడిగితే భజనలు చేయడము, విద్యా విభాగం అడిగితే వాళ్ళకి వాల్యూ క్లాసెస్ చెప్పడము, అదేవిధంగా సేవా కార్యక్రమంలో సేవలు చేయడం జరుగుతున్నది. ఈ సేవలే కాకుండా జిల్లా నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరము 200 సేవాదలు మహిళలు ప్లస్ పురుషులు పుట్టపర్తి సేవలకు వెళ్తారండి. ఎందుకంటే మాకు మెయిన్ హెడ్ క్వార్టర్ పుట్టపర్తి, సో అక్కడ ప్రశాంతి నిలయంలో ఎవ్రీడే నారాయణ సేవ జరుగుతుంది, నిత్య అన్నదాన పథకం జరుగుతుంది. ప్రతి జిల్లాకు అలాట్ చేస్తారు, లైక్ నిజామాబాద్ జిల్లాకు ప్రతి జనవరి, ఏప్రిల్ అండ్ నవంబర్లో సేవలు వేయడం జరిగింది. ఈ 3 మంత్స్ టోటల్గా 200 సేవాదాలు నిజామాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి వెళ్ళడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ సేవలకు, అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాలకు, జిల్లా పరంగా జరిగే కార్యక్రమాలకు, స్టేట్ లెవెల్లో జరిగే స్టడీ సర్కిల్స్ కానీ, సాధనా శిబిరంకి, అన్నిట్లో కూడా ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటున్నారండి. సత్యసాయి భక్తులే కాదు, ఆసక్తి ఉన్న, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్గనైజేషన్కు రావచ్చు. వీళ్ళకి ఎంట్రీ లేదు అలయం కాకుండా సర్వమత, అన్ని మతములు, అన్ని ధర్మములు ఒకటే అని, మనం రీచ్ అయ్యేది ఒకటికి, మన దారులు వేరు బట్ మనం రీచ్ అయ్యే గమ్యం మాత్రం ఒకటే అనే ఉద్దేశంతో స్వామివారు మాకు చూపించిన ఈ దారిలో నడుస్తున్నామండి. దాంట్లో భాగంగానే ఆల్రెడీ మనం కోరికలపై అదుపు గురించి చెప్పాము, బాల వికాస్ గురించి చెప్పాము, ప్లస్ మెయిన్గా స్వామి చెప్పింది ఏంటంటే వ్యక్తిగతంగా మనం మారుతూ సమిష్టిలోకి వెళ్దాము. మనము మారకుండా మనం వెళ్ళి మీరు సేవలు చేయండి అలా కాకుండా, మనము చేస్తూ మనతో పాటు ఇంకా 10 మందిని, సో మనము మారుతూ ఇంకా 10 మందిని మార్చాలి. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అందరికీ కూడా, సత్యసాయి భక్తులకే కాదు వేరే వాళ్ళు కూడా చాలా సర్వీసెస్ తెస్తున్నారు, వేరే ఎన్జిఓస్ కూడా, అందరికి కూడా ఆ స్వామి అనుగ్రహ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సాయరామన్.
ఏం చెప్పాలా? 6 సంవత్సరాలు సందిస్తున్నాను. ఈయన కన్ను కానరావు, ఈయన వాడి చెవులు ఇన్నాడు నడాడు, ఇట్లా పట్టుకొని ఏపోవాలా. ఎటువైనా లాట్రిన్ పోయినా, బయట పోయినా, హాస్పిటల్ పోయినా, ఎటువైనా పట్టుకొని ఏపోవాలా. హలో, ఇట్లా ప్రతిరోజు అన్నం వస్తుంది. ప్రతిరోజు అన్నం వస్తుంది. 6 సంవత్సరాలు సంది. సాయిరామ్ అమ్మ, సాయిరామ్ रोज खाना आ रहा आरा. कितना दिन हो गया? बहुत दिन हो गया. 6 महीने से आ रहा. 6 महीने से आपको दे रहे कंटिन्यू. आपका नाम क्या है? हमीदा भी. आपका नाम हमीदा भी है? आपको रोज खाना मिल रहा है? अच्छा 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 है. प्रसाद अच्छा है? भगवान का प्रसाद.
ఐదుగురు పురుషులు. ఎవరు అనాథ లేనటువంటి వాళ్ళు, బాధ్యత లేనటువంటి వాళ్ళు, ఏ దిక్కు లేనటువంటి వాళ్ళకి ఈ ఇక్కడి నుంచి అన్న ప్యాకెట్లు అందజేస్తాము. తర్వాత ఇంకొక 18 ఏమో అమృత కలశాలు అని ఉంటాయి. అమృత కలశాల్లో బియ్యం 10 కిలోలు, మిగతా అన్ని కూడా ఇతర సామాగ్రి ఇంకో 8 అన్ని నూనె, చింతపండు, పప్పు, బియ్యం, రవ్వ ఇవన్నీ కూడాను ప్రతి నెల వాళ్లకు పంపిస్తాం. నెలకొకసారి ఈ విధంగా పంపిస్తాం. 4 నవంబర్ 2016 నుంచి నేను ఇక్కడ సేవకు వస్తున్నాను. మానవ సేవే మానవ సేవని భావించి వస్తున్నాను. నేను వాలంటీర్గా వచ్చినాను. ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తున్నది. నారాయణులు ఎవరైతే తినలేరో వాళ్ళకి ప్యాకెట్లు ఇప్పి వాళ్ళ గింజలు పెట్టి ఇస్తున్నాము. నీళ్లు లేకపోతే కూడా నీళ్లు కొంచెం తీసుకొస్తుంది. కానీ బాబా గారి సలహాల ప్రకారం సూచన ప్రకారం మేము పాటిస్తున్నాము. అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు మనం ఇక్కడ నిజామాబాద్ సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవా సంస్థల నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో. సో దాదాపుగా మనకు 6 సమితిలు, 12 భజన మండలీలు ఉన్నాయండి జిల్లాలో. అన్ని దగ్గరలో ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, అదేవిధంగా సేవా విభాగంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఆ కార్యక్రమ విశ్లేషణ మనకు అడ్వైజరు ప్లస్ ఎక్స్పాన్షన్ కమిటీ మెంబర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ గారు తెలియజేస్తారు. మెయిన్ మనం సత్యసాయి సేవా సంస్థలు ఏమంటే, ఇక్కడ అందరు ఆఫీస్ బేరర్స్ ఉన్నారండి. అన్ని వింగ్స్ లైక్ మహిళా వింగ్స్, సీనియర్ సిటిజన్స్, మహిళా సీనియర్ సిటిజన్స్ అండ్ జెంట్స్ సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా యూత్, బాల వికాస్, పిల్లలు, అన్ని వింగ్స్ వాళ్ళు ఈ సంస్థలో పనిచేస్తారు. సో మెయిన్ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారు భాస్కర్ గారు, అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రవీణ్ కుమార్ గారు ఎక్స్పాన్షన్ కమిటీ మెంబర్, అదేవిధంగా డిస్టిక్ సేవాదళ కోఆర్డినేటర్ దోమకొండ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ ఎవ్రీడే వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ మహిళా కన్వీనరు, డిస్టిక్ మహిళా కన్వీనర్, అదేవిధంగా డిస్టిక్ బాల వికాస్ ఇన్ఛార్జ్, బాల వికాస్ గురూస్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరూ ఉన్నారండి. సో మెయిన్ మా సంస్థలో మేము నేర్చుకుంటుంది, స్వామి మాకు ఆదేశించిన మేరకు ఏమంటే, మేము వ్యక్తిగతంగా మారుతూ సమిష్టిలోకి వెళ్తున్నాం. సో మనం వ్యక్తిగతంగా సాధన చేస్తూ మనలో ఉన్న దివ్యత్వాన్ని బయటకు తీయడానికి సాధన చేస్తూ అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఇంకోటి సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, నేషనల్ నారాయణ సేవ, నిత్య నారాయణ సేవలో భాగంగా జిల్లాలో చాలా సమితి, చాలా భజన మండలిలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం, దాన్ని మేము నిత్య నారాయణ సేవ అంటాము. ఇక్కడ నిజామాబాద్ సత్యసాయి సేవా సమితిలో ప్రతిరోజు 32 ప్యాకెట్లు బెనిఫిషియరీస్కి కుక్కుడ్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మన మహిళా విభాగం వారు వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేస్తారండి. మార్నింగ్ 10:30 కల్లా వచ్చి ప్రిపేర్ చేస్తారు. దాన్ని మన జెంట్స్ సేవాదళ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇలా మనం బోధన సమితి, అదేవిధంగా దరిపల్లి వేరే సమితులలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అమృత కలశాలు, ఎవరికైతే ఒక మంత్కు కావాల్సిన ఐటమ్స్, 9 ఐటమ్స్ ఉంటాయి. అవి మనం జిల్లా పరంగా దాదాపుగా 70 మందికి ఎవ్రీ మంత్ వాళ్లకు 5th లోపల అందజేస్తాము. సో దట్ ఎవరైతే వంట చేసుకోగలుగుతారో వాళ్ళకి మనం అమృత కలశాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన సంస్థలో COD కోరికలపై అదుపు అనే ఒక మహత్తర కార్యక్రమం, వాళ్ళకి ఎవ్రీ సండే ఒక 1 to 1.5 hour క్లాస్ ఉంటుంది. దాంట్లో హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలని, మోరల్ క్లాసెస్, అదేవిధంగా వాళ్ళకి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం చాలా పెద్ద గొప్పదండి.
బాల వికాస్ గురుస్ రియల్లీ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్. సో ఇలా అన్ని విభాగాల్లో మా సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్ జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అదేవిధంగా ఓవరాల్ ఇండియాలో కూడా అన్ని కార్యక్రమాల్లో అన్ని సత్యసాయి సేవా సంస్థల్లో మూడు విభాగాలే అండి, ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, అదేవిధంగా సేవా విభాగం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని ఎంపవర్ చేయడానికి దాదాపుగా 3 ఇయర్స్ బ్యాక్ నుండి విద్యాజ్యోతి అనే ఒక కార్యక్రమం, అంటే గవర్నమెంట్ స్కూల్ని ఒకటి అడాప్ట్ చేసుకొని అక్కడ వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మన నిజామాబాద్ జిల్లాలో భాగంగా మందర్న అనే విలేజ్ మన బోధన సమితి ఆధ్వర్యంలో అక్కడ సర్వీసెస్ జరుగుతున్నాయి. అదేవిధంగా విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, దాని కింద మేము ఇక్కడ గొల్లపల్లి అనే విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అదేవిధంగా విద్యా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయండి. సో ఇంకా జిల్లాలో మన సత్యసాయి సేవా సంస్థలను ఇంకా ఉధృతంగా అభివృద్ధిపరచి ముందుకు తీసుకోవడానికి మన అడ్వైజర్, అదేవిధంగా ఎక్స్పాన్షన్ కమిటీ మెంబర్ అయిన ప్రవీణ్ కుమార్ గారు ఎక్స్పాన్షన్ గురించి చెప్తారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులచే మాకు నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 6 సమితిలు, 14 భజన మండలీలు కూడా, 12 భజన మండలీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, చేసుకోవడం జరిగింది. మరి స్వామివారి ఆశీస్సులచే ఈ రోజుల్లో మెకానికల్ లైఫ్ అంతా మనమంతా కూడా ప్రొద్దున లేచి నుంచి సాయంకాలం పడుకునేంత వరకు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళంతా బిజీగా ఉంటున్నాం. ఆ బిజీ నుండి, ఆ స్ట్రెస్ నుంచి కొంచెము ఆధ్యాత్మిక పరంగా కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కొన్ని చేసుకుంటూ ఈ భజనలతో ఈ మనస్సు శాంతి పొందే నిమిత్తమై భగవానుడు ఏర్పాటు చేసినటువంటి సత్యసాయి సేవా సంస్థల్లో మేమందరం పాల్గొనే భాగ్యాన్ని మాకు కల్పించారు. దీన్ని కూడా అందరూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థల్ని ఇంకా కొంచెం పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా అన్ని సత్యసాయి సేవా సంస్థల్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. స్టేట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇంకా ఉధృతం చేస్తాము. అందరం సుఖశాంతులతో ప్రశాంతమైన జీవనాన్ని గడిపే నిమిత్తమై స్వామివారు మనకు ఏర్పాటు చేసినటువంటి సత్యసాయి సేవా సంస్థలో పాల్గొనడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. భగవాన్ సత్యసాయి బాబా చెందాలకు సాష్టాంగా నమస్తూ అందరికీ సాయిరాం. సేవలంటే కొంతమందికి తెలియదు, సేవ అంటే ఏందనే తెలియకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు. కానీ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని సామాన్యం కోరుకుంటున్నాను. సేవలను ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం తల్లిదండ్రులకు మించిన దయ్యం లేంటారు, కానీ వారికి సేవ చేయట్లేదు ఈ రోజల్లా. కానీ సేవ చేసుకుంటే భాగ్యం కలుగుతుంది, భగవద్ అనుగ్రహం ఉంటుంది. దాంతోపాటుగా పుట్టుపాతిలో సేవ కార్యక్రమాలు ఉంటాయి మనకు. ఇప్పుడు సేవ నడుస్తా అక్కడ, ఇది ఏప్రిల్లో ఉంది, ఏప్రిల్లో నవంబర్లో, ఆ తర్వాత జనవరిలో సేవా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి బ్యాచ్ కూడా 2 బ్యాచ్లు ఉంటాయి. ప్రతి బ్యాచ్ కూడా ఒక 25 మందిని, మహిళల్ని 20 మంది జెంట్స్ని కూడా పంపిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కొంత సేవలు వెళ్తున్నారు పుట్టుపర్తికి. ఈరోజు 2 o'clock ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్లో అందరు వెళ్తారు. అక్కడ రకరకాల సేవలు ఉంటాయి, ఏ ఏజ్ వారికి ఆ ఏజ్ వారికి అక్కడ సేవకరణ ఉంటాయి. అందులో సేవకి వెళ్తున్నారు. ప్రతి భక్తుడు కూడా ఒక సేవదల్లే, ఏవైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ, కోప్ మెంబర్ కానీ, డిస్ట్రిక్ట్ సేవలు కానీ, ఎవరైనా కానీ సేవల ద్వారానే మనం ముందుకెళ్తున్నాం. సేవ ద్వారానే దాన్ని జయించుకుంటున్నాం. సేవ ద్వారానే ముక్తి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి సత్యసాయి బాబా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా లేని వారికి ఏదో చేయాలనే ఉద్దేశంతో కొంతమందికి ఇక్కడ ఇంత సాధించారు మా ప్రెసిడెంట్ గారు. అన్నదాన కార్యక్రమం చేస్తాం, దానికి కూడా సేవకర్లు అందిస్తారు. వారందరూ కూడా సేవ రాస్తున్నారని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. నేషనల్ నారాయణ సేవ, నిత్య నారాయణ సేవ అనే కార్యక్రమము నిజామాబాద్లో 2005-2010 ఓ సంవత్సరంలో ఈ గృహాలలో జరిగేది. అప్పుడు 5 ప్యాకెట్ల నుంచి 9 ప్యాకెట్ల వరకు ప్రతిరోజు తయారు చేసి దాన్ని వారి ఇంటి నుంచి వెళ్ళి నిత్యనారాయణకు పంచేవాళ్ళము. రాను రానిది పెరగటం, సంఖ్య పెరగటం వల్ల 4/4/2011 మన మందిరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నేటి రోజు వరకు 7 సంవత్సరాల 4 రోజులు ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఆటంకాలు లేకుండా, ఒకరోజు కూడా ఆగకుండా, వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇట్లాంటి కార్యక్రమం జరుపుతున్నాము. కావున వారి పాదపద్మ నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఇక్కడ మన మందిరంలో నిత్యనారాయణ సేవ జరుగుతుంది. రోజుకు 32 మంది నారాయణులకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు 2 మహిళలు వచ్చి వంట చేస్తారు.
తర్వాత పది గంటలకు మన సీనియర్ సిటిజన్స్ వచ్చి అవన్నీ ప్యాక్ చేస్తారు. 11:30 ఇద్దరు పురుష సేవాదాలు వచ్చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు 28, 30, 32 అయినాయి. ఇప్పుడు ఇప్పుడు అమృత కలశాలు కూడా 12, 13 ఉన్నాయి. ఇప్పుడు 10 కూడా అయినాయి. ఇంకా కూడా పెంచాలని ప్రయత్నం చేస్తూ గురువారం ఉదయం నగర సంకీర్తన ఉదయం 5 నుంచి 6 వరకు నగర సంకీర్తన జరుగుతుంది. సాయంత్రం భజన కార్యక్రమం 6:30 నుంచి 7:30 వరకు జరుగుతుంది. ఆదివారం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత కూడా మెడికల్ క్యాంప్స్, మిగిలిన సేవా కార్యక్రమాలను కూడా అన్నీ జరుపుతున్నాము. దాదాపుగా 2 నెలలు మంచిగా నడిపించి అంత అందరికీ మంచి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి. జై సాయిరాం, జై భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ. స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం అండి. స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మనం మన సత్యసాయి సేవాతో ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి గాను మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం సుదర్శన్ గారు వచ్చారు. సారికి మన సత్యసాయి సేవా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ ఇక్కడ చేసేసి తర్వాత మనకు లోపల కార్యక్రమం భజన, దాని తర్వాత మనం తెలియజేయడానికి ప్రారంభించుకుంటాం. అందరికీ సాయిరాం. డిస్ట్రిక్ట్ ఆఫీస్ లీడర్స్ మన సేవదాలు ఇచ్చారు సత్యనారాయణ గారు స్వామికి పుష్పాల. సర్వ ప్రచోదయాత్.
ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. Yeah, baby.